अंदर की नमस्कारम, ना पेरे दुर्गा. वेलकम टू माय यूट्यूब चैनल कथा कालक्षेपम. लिसन टू द रीडिंग. ई रोजु दर्गा मिट्टे कथल्लोंची ओक सरदैन कथन चदिवि विनिपिंचबोतुन्नानु. कथ पेरु अलीफ बेते मा नायनम्मकि गोरी कडिते. कथिल मोदलवुतुंदी. गौज्जाने अनेक इंट्लोकि जेडपी उर्दू ऐवरु बाडिक्कि दिगिनाडनि तेलिसिनाक మా కసాబ్ గల్లీ పిలకాయలకి కాళ్ళు చేతులు ఆడల. అల్మాస్ వాళ్ళ ఇంటికాడ కువ్వబోసిన ఇసుకలో ఎట్ట ఆడుకుంటున్నామో అట్టే కూర్చునేసిపోయినాం. అది తెలిసి ఇప్పుడేం అయ్యోరొచ్చి టైరు బండ్లో సామాన్లు దించుతా ఉంటే చూసేసి వస్తున్నా సామే, రేపటి నుంచి ఆడే ప్రైవేట్ చెప్పించుకోవాలంట, ఉర్దూ కూడా నేర్చుకోవాలంట మా అమ్మ చెప్పింది అన్నాడు గౌస్జాన్ కొడుకు సందాని నిండా నీళ్లు దిగిపోయిన మోకంతో. పోయి పోయి పక్కింట్లో పరవేటి పేడ దాపరించిందేమిరా అని వాడికి భలే అదురుగా ఉంది. ఉర్దూ మాటెత్తేసరికి మా షమ్మీ కూడా అదిరిపోయింది. ఇప్పుడెట్టారా, మా అమ్మ కూడా పంపిస్తుందేమో పేడ అనింది బితుకు బితుకుమంట. మా నాయనమ్మ పుణ్యమా అని ఆ అమ్మకి ఉర్దూ పాఠమంటేనే హడలు. షమ్మీది మా ఎదురిల్లు, వాళ్ళ నాయన లారీ డ్రైవరు అహ్మద్ బాషా. ఆ అమ్మి పొద్దుగూకులా నాతో ఆడుకునేదానికి మా ఇంటికి వస్తా ఉండేసరికి మా నాయనమ్మ సరిగ్గా దాని మీద కన్నేసింది. కూరలోకి అల్లం ముక్క అడగడానికి వచ్చిన వాళ్ళ అమ్మ ఖుర్షీద్ బీని నిలయేసి, బేయ్ ఖుర్షీదా, ఆడపిల్లకి నాలుగు ఉర్దూ ముక్కలైనా చెప్పిగుండా నీ కూతుర్ని ఈ తోమను పెంచుతా ఉండవే, నీకేమైనా బుద్ధుందంటమే. రేపది వెళ్ళిన చోట ఈ సంగతి తెలిసిందంటే అందరూ ముక్కుని ఏలేసుకోరా, ఉర్దూ రానందుకు నిలబెట్టి ఊయ్యరా అని బెదరగొట్టి లటుక్కున షమ్మీని వేసేసుకుంది మా నాయనమ్మ. ఆనేక మా నాయన కూడా ఆసేసింది, రే అభయ నీకు ఈ మనిషికి, ఈ మనిషి అంటే మా అమ్మని చూపిస్తా, నీకు ఈ మనిషికి కోస్తే ఒక్క ముక్క అయినా ఉర్దూ రాదు కదా, పిలకాయలు కూడా మీ తీరుగానే అనాకి బేడాకి పనికి రాకుండా తయారు చేస్తావా నాయన. ఇప్పటికే ఇంట్లో ఒక నమాజులా ఖురానులా ఫాతేహా చేయడమైనా నేర్చుకోమ్మా తెల్ల అంటే ఈ మనిషికి అది రాకపాయే. ఉర్దూ అరబ్బీలు నాతోనే ఆఖరి అయిపోయేటట్టున్నాయి ఇంట్లో అని యాక్షన్ చేసేసి మా అన్నయ్యను నన్ను చేజిక్కించుకుంది. ఇంక చూడు, సాయంత్రం మగబీర్ నమాజ్ అయిపోయినాక మా ముగ్గురిని మా నాయనమ్మ పట్టుకోవడం, తలకాయల మీద చేతిగుడ్డో టోపీయో పరవడం, అలీఫ్ బేతేలో చెప్పడం, వాటిని చూడకుండా రాసేదాకా ఏళ్ళు మెలేసి చుమటాలు పెట్టడం ఇదే దొరువు. చుట్టూ చుమటాలంటే మిఠాయిలు అనుకునేరు, తోడపాసాలు సామే. షమ్మీ అసలకే మొద్దుముండే. అలీఫ్ బేతేలు రాక మా నాయనమ్మ పెట్టే చుమటాలను సహించలేక కింద తొడ ఎర్రగా కందిపోతూ ఉంటే పైన కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకునేది. ఆ కడుపు మంట తీర్చుకునేదానికి మేమందరం ఆడుకుంటున్నప్పుడల్లా అల్లీఫ్ బేతే మీ నాయనమ్మకి గోరీ కడితే అని పాడుతూ ఉండేది. నాకేమైనా తక్కువ కడుపు మంట ఉంటే కదా నేను కూడా అందుకునేది, అల్లీఫ్ బేతే హమారి దాదీకి ఖబర్ బేతే అని. కొన్నాళ్ళకి ఈ స్కూల్లో అర్థం కాని ఇంగ్లీషు తెలుగు బాధ, ఇంట్లో మా నాయనమ్మ ఉర్దూ బాధ ఎక్కువైపోయేసరికి ఇంకెట్ట కాదని వాళ్ళమ్మకి ఏం చెప్పుకునిందో ఏమో ముంగమూరులోని వాళ్ళక్కింటికి ఉడాయించేసింది షమ్మి. 10 రోజులు రానేలే. నేను కూడా సాయంత్రం అయితే చాలు యూనిట్ టెస్ట్లు ఉండాయని చెప్పి ఇంగ్లీషు పుస్తకం ముందర పెట్టుకుని రామయ్య ది కాబ్లర్ చదువుతా కూర్చునేవాడిని. మా అన్నయ్య అయితే, పాపా మే ఈ తలకాయ నొప్పి ఉర్దూ ఎవరు నేర్చుకుంటారా అని పూర్తిగా అడ్డం తిరుక్కునేసినాడు. మా నాయనమ్మ ఇసిగిపోయి, పాపండ్రా కాఫీ నాయళ్ళారా,
మీ కర్మాన మీరే పోతారు అని వదిలేసింది మమ్మల్ని. అట్టా బతికి బయటపడిన మేము మళ్ళా ఉర్దూ అయ్యోరు గండాన ఎట్టా తప్పించుకోవాలరా సామె అని ప్లాన్లలో పడ్డాం. ఈ అయ్యోరు బెత్తం పట్టుకుంటే వదలడంట సామే. ఈ సంగతి తెలిసే మా అన్న ఆరులో ఉర్దూకు బదులుగా తెలుగు తీసుకున్నాడంట అని ఇంకాస్త దడిపించినాడు యూసఫ్ గడు. ఆ దెప్పకి ఎప్పటికెప్పుడు ప్లాన్ అయ్యక తప్పదని అర్థమైపోయింది అందరికీ. టట్టడై ఐడియా అన్నాడు గౌజ్ కొడుకు సందని. ఏంద్రా ఏంద్రా ఐడియా ఏంద్రా అని అడిగాం అందరం. జాఫర్ ఐవర్ విజ్డమ్ ట్యూటోరియల్స్ అన్నాడు చిటికేసి. అందరం సప్పగా సల్లబడిపోయినాం. ఏడ్చినావులే, ఆ పరవేట్లో బాగా చెప్పరని కదరా సామె మనం చేరంది. అదిగాక ఆడు 10 రూపాయలు నాయన ఫీజు అన్నాడు యూసఫ్. ఫీజు పెచ్చి అయితే ఏంరా, కొట్టకుండా చెప్తారంట, మధ్యలో ఎగనూకినా ఏమి అనరంట అన్నాడు సందాని. అవునరా, ఉర్దూ అయ్యోరు పీడకన్నా విజ్డమే మేలు అని సందానికి సపోర్ట్ మాట్లాడింది షమ్మి. షమ్మి చెబితే కాదంటానా, సరే అయితే అన్నాను. వెంటనే అందరం చెడ్డీలు కంటిన ఇసుక ఇదిలించుకుంటా లేచి, చదువు అంటే భలే భయము భక్తి ఉన్న పిలకాయల్లాగా మా ఇళ్లలో యాక్షన్లు చేసి ఆగమేఘాల మీద జాఫర్ అయ్యోరి పరవేటలో చేరిపోయినాం. ఉర్దూ జోలికే పోని ఆ పనికిమాల పరవేటలో చేరినాక కానీ మా అందరికీ ఉర్దూ పీడ శాశ్వతంగా విరగడైపోలా. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉర్దూ నేర్చుకోలేదని కానీ, అరబ్బీ రాదని కానీ, తెలుగులో తప్పితే ఆ భాషల్లోని ఖురాన్ని తాకను కూడా తాకలేదని కానీ నేను ఇంతంటే ఇంత కూడా బాధపడలా. కానీ ఇన్నాళ్ళ తర్వాత హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇరానీ హోటళ్లలో పరిచయం అయ్యి చాయలు తాగతా సిగరెట్ ఊదుకుంటా కవిత్వాలు చెప్పే శోధనాయాళ్ళంతా నీకు ముగ్ధూము తెలుసా, ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ తెలుసా, జిలానీ బానో తెలుసా, ఫిరాజుద్దీన్ మౌలా తెలుసా, మాకెట్టా బాధ్యంలే, సాయిబాయి బుట్టి కూడా ఉర్దూలో ఏమి కవిత్వం మిస్ అయిపోయినావు బాసు అంట జాలి పడతా ఉంటే, ఆనాడు బతిమాలో బామాలో తేనెలాంటి ఆ భాషని నేర్పించనందుకు మా నాయనమ్మకి నిజంగానే గోరి కట్టాలనిపించింది. అదండి అలీఫ్ బేతే మా నాయనమ్మకి గోరీ కడితే అనే కథ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.